ఫీలింగ్ కంప్లీట్గా 3-4 డేస్లో 2 సెట్లు వేసామా చుట్టేసామా అంటే కానీ డిసప్పాయింట్ మిస్టర్ బచ్చన్ రేంజ్లో లేదంట. అరే హరీష్ శంకర్ గారు రేంజ్లో లేదు అసలు లేదు. ఒక్క వచ్చిందంతా ఫ్యాన్సే కదా, ఒక్క విజిల్ మూమెంట్ కూడా లేదండి. ఒక డైలాగుల్లో కానీ యాక్షన్లో కానీ టేకింగ్లో కానీ ఏ రకంగా కూడా సాటిస్ఫై. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. రవితేజ ఇడియట్తో ఎక్స్పెక్టేషన్స్తో వస్తాము. హరీష్ శంకర్ ఏంటంటే మనం ఏమో గబ్బర్ సింగ్ అనుకుని వస్తాము. ఈ రెండు కాంబినేషన్ ఉన్నది కాబట్టి ఈ కాంబినేషన్లో వస్తుంది అనుకుంటాము. కమింగ్ టు ద యాక్టింగ్, రవితేజ మాత్రం యాక్టింగ్ బాగానే ఉంది. లాజిక్ లేదు స్టోరీలోని. పాటల విషయానికి వస్తే పాటలు అంత క్యాచీగా లేవు. డైరెక్షన్ ఇప్పుడు స్టోరీ లేనప్పుడు డైరెక్షన్ అనేది ఎంత డైరెక్షన్ చేసినా సరే అది వర్కౌట్ అవ్వదు. సెకండ్ థింగ్ అప్పుడప్పుడు పంచ్ లైన్స్ బాగానే ఉన్నాయి. కమింగ్ టు ద మ్యూజిక్, నాట్ క్యాచీ. థర్డ్ వన్ హీరోయిన్, నాట్ అట్రాక్టివ్. అంతే సినిమా మైనస్ ఏమున్నాయి? మైనస్ మ్యూజిక్ బాగాలేదు అసలు. అంటే అంత క్యాచీగాను లేవు. గబ్బర్ సింగ్ అనుకుని ఎక్స్పెక్టేషన్ వస్తుంది హరీష్ శంకర్ గారు మూవీ అంటే, బట్ దట్ ఈస్ నాట్ డెడ్ నాట్ వర్క్ అవుట్. అంటే ఇద్దరు కాంబినేషన్స్ వర్కౌట్ కావాలి. ఇద్దరు కాంబినేషన్తో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాం మేము, బట్ ఆ కాంబినేషన్ అవుట్పుట్ అనేది మనకి కనబడలేదు ఇక్కడ. అంటే హైలైట్స్ ఏం లేవు. హైలైట్స్ అండ్ క్యామియో కూడా ఉంది కదా, ఒకటి క్యామియో ఉంది, ఎలా అనిపించింది? అంత వర్కౌట్ అవ్వదండి. లాజిక్ లేనప్పుడు ఇవన్నీ సెకండరీ పార్ట్ అవుతుంది. ప్రైమరీ బేసిక్ లాజిక్ పరు అయింది. స్టోరీ బాగాలేదు అంత. బట్ వన్ టైం వాచ్ అనేది. థ్యాంక్ యూ. సినిమా సూపర్గా ఉంది. వన్ టైం వాచ్ కూడా కాదు కానీ ఒక 2 టైమ్స్ వాచ్ చేయొచ్చు. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉన్నట్టుంది. అంటే సెంటిమెంట్ ఎక్కువ ఉంది కాబట్టి అనిపిస్తుంది. ఏం నచ్చలేదంటే సెకండ్ హాఫ్ కూడా కొంచెం కామెడీ యాంగిల్ అలా లాక్కోమని సరిపోయింది. ఏదో ఫుల్ ఎంత సెంటిమెంట్గా పోవాలన్నట్టు. అలాగా హీరోయిన్ బాగుంది, హీరో యాక్టింగ్ బాగుంది, వింటేజ్ రవితేజ వచ్చాడు. అలాగే పాటలు బాగున్నాయి. అంటే పాటలే బాగాలేవు అంటున్నారు కదా, సాంగ్ వినడానికి ఎలా ఉన్నాయని. వీడియో పరంగా బాగున్నాయి, విజువలైజ్ పరంగా. సినిమా చూడొచ్చు, మరీ బ్యాడ్ అని కాదు. రవితేజ పర్ఫార్మెన్స్ కోసం చూడొచ్చు. మెయిన్ ఫస్ట్ హాఫ్ అంతా పర్ఫార్మెన్స్ లా చేశాడు. ఉన్నాయి కానీ అంత అప్పటికే కొంచెం హెవీ డోసెస్ అయినాయి అప్పటికి, సో అంత ఎఫెక్ట్ ఏం లేదు.